నమస్తే రమగారు. నమస్తే చే. రమగారు, మనము గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతాం, అలానే ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు గంట కొడితేనే అదొక తృప్తిగా అనిపిస్తుంది. కర్పూరం కానీ హారతి కానీ ఇచ్చినప్పుడు స్వామికి ప్రత్యేకించి ఆ టైం అంతా కూడా ఆ సమయం అంతా గంట కొడుతూనే ఉంటాం. ఈ గంట కొట్టే అనే ఈ విధానానికి సంబంధించి ఏదైనా ఆంతర్యం ఉందంటారా? గంట కొట్టేటప్పుడు పొద్దున్న మొదట మనం పూజ మొదలు పెట్టేటప్పుడే గంట కొడతాం. ఆ కొట్టి ఏం చెప్తాం, ఒక శ్లోకం ఉంది దానికి, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. ఈ శ్లోకం, ఈ శ్లోకం చెప్తూ గంట కొడతాం. ఇప్పుడు శ్లోకం వచ్చిన వాడు శ్లోకం చెప్పుకుంటూ కొడతాడు గంట, రానివాడు కూడా కొడతాడు. శ్లోకం రాదు, ఊరికే గుళ్ళో అయ్యవారు కొడతారు కాబట్టి మనం కూడా ఇంట్లో కొట్టాలి, కొట్టుకుంటారు గంట వాయించేసాక. ఏమవుతుందంటే కంచు గంట, మామూలుగా చూడు గంట అంటే కంచు గంట అనేదే మనకు తెలుసు కదా. ఈ కంచు గంట మోగినప్పుడు ఆ సౌండ్లో ఓంకారం వినపడుతుంది. ఆ వైబ్రేషన్స్కి, వైబ్రేషన్లో అది వినపడేది ఓంకారం. ఈ వైబ్రేషన్ వల్ల ఏమవుతుంది, చుట్టూతో ఉన్న వాతావరణం అంతా శుభ్రపడుతుంది. ఆగమార్థంతో దేవతలు రావడానికి, గమనార్థంతో రాక్షసం అంటే రాక్షసులు, ఏదైనా నిశాచర గణం ఉంటే అది వెళ్ళిపోవడానికి. కురు ఘంటారవం, ఘంటారవాన్ని చేయి. ఎక్కడైతే నువ్వు దేవతలకి ఆహ్వానం పలుకుతున్నావో అక్కడ ఘంటారవం చేయి. అది దేవతల్ని ఆహ్వానించే ఒక లాంఛనం, ఒక పద్ధతి. ఈ ఘంటారవం వినపడేసరికల్లా ఏమవుతుంది, చుట్టూ ఆ వైబ్రేషను మన చెవికి కాసేపు వినిపిస్తుంది. ఈ మూములు మన చెవికే కాకుండా మన చుట్టూతో ఉన్నటువంటి అన్ని రకాల జీవజాలాలకి తెలుస్తాయి. వైబ్ర శబ్ద తరంగాలు దూరంగా ప్రయాణిస్తాయి కదా, శబ్దం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే పూజ చేస్తున్నాడో అతనిని చాలా రకాల సూక్ష్మక్రిములు దరి చేరవు. ఈ దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మారుమూలల్లో ఉన్నా, ఆ ఇంట్లోనే ఏదైనా కొన్ని చీకటి శక్తులు లాంటివి ఒక మూలల్లో ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, బయటికి పోతాయి. ఇప్పుడు దేవాలయంలో గంట ఎందుకు కొడతాం, గంట కొడతాం. ఇప్పుడు వచ్చిన ప్రతివాడు లోపలికి వచ్చి నువ్వు గంట కొట్టి నమస్కారం చేస్తావు, హాజరు వేయించుకోవటం, కోరికలకి మన కోరిక చెప్పుకుంటాం, అయ్యా రక్షించు కాపాడు, మా పిల్లలకి బాగా చదువు, నాకు వ్యాపార అభివృద్ధి లేదా విద్యాభివృద్ధి, మంచి మీ పిల్లల వివాహం, దేవుడికి దండం పెట్టుకుని గంట కొడతాం. మన కోరికలని జ్ఞాపకం చేయటం, మేము వచ్చాము మీ దగ్గరికి అని చెప్పటం, హాజరు వేసుకోవటం, జ్ఞాపకం చేయటం, గంట కొట్టి మనం ఎస్ అనిపించుకోవాలి మేము వచ్చాము అని. ప్రదక్షిణం ముందే వెళ్ళిపోయి టగడగా గంట కొట్టేయం, ప్రదక్షిణం చేసి వస్తాం. ప్రదక్షిణం చేసి వచ్చి అయ్యవారిని చూస్తూ గంట కొట్టి ఒక నమస్కారం చేసుకుంటాం, వచ్చాను ఎస్ నేను, హాజరు పట్టి వేయించుకోవద్దు. అవును, అందుకని గంట కొడతాం. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. ఈ హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, మనం హారతి ఇచ్చేటప్పుడు ఏ ప్రతిమా స్వరూపం, స్వామివారు ఎవరున్నారో, అమ్మవారు, అయ్యవారు, ఆంజనేయ స్వాము, వినాయకుడు, కుమారస్వాము, గంగానమ్మ తల్లి, అమ్మ తల్లులు కూడా చాలామంది, ఎన్ని రకాల దేవతా స్వరూపాల్లో ఉన్నాయి మనకి. ఈ హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతామంటే, ఈ స్వామికి హారతి ఇస్తాం, మీరంతా కూడా ఏ దేవతలు అయితే ఈ చుట్టుపక్కల ఉన్నారో మీరందరికీ కూడా ఈ హారతి ఇస్తున్నామని చెప్పడం కోసం. దేవతాహ్వాన లాంఛనం కదా అది, వారందరికీ కూడా కనపడే ఈ ప్రతిమా రూపంలో ఉన్న అమ్మకో అయ్యకో అనే కాకుండా ముక్కోటి దేవతలకి, ఆ సమీపస్థులుగా ఉన్న ప్రతి దేవతా స్వరూపానికి, ప్రతి దైవశక్తికి హారతి ఇస్తున్నామని చెప్పడం కోసం ఈ గంట మోగుతూనే ఉంటుంది. ఇది ఇలా 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 అంటుంటాం, ఈ చేయి తిరుగుతుంది, ఈ చేయి తిరుగుతుంది, ఇది ఇలా ఇలా అంటుంది. ఈ గంట మోగేసరికల్లా ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చినట్టు, వాళ్ళందరినీ కూడా ఈ వెలుగులో మమ్మల్ని కరుణించండి, ఈ వెలుగులో మా ఎడ సుప్రసన్నులుగా ఉండండి, భగవత్ ప్రార్థన చేయటమే అందులో ఉన్న లక్ష్యం. రెండోది, గంట కొట్టేసరికల్ ఒక శ్రావ్యమైన ఏదో పిచ్చిగా మోగుతుంది, ఎట్లా ఉంటుంది, సుశ్రావ్యమైన స్వరం, అది లోపలున్న చింతలు భయాలు బెంగలు అన్నీ వెళ్ళిపోతాయి. గుడిలోకి వెళ్ళేసరికి ఎలాంటి ప్రశాంతత వస్తుంది మనకి, సంతోషం వస్తుంది. అప్పటిదాకా ఉన్న చింతవంతా అన్నీ పోతాయి, ఆ కాసేపు అయినా మనశ్శాంతి, మనశ్శాంతి ఉంటుంది. ఒక్కసారి ఈ బ్రెయిన్లో ఉన్న మొత్తం మనని పట్టేసి ఉంచుతుంది చూసావా, కొంత చింత, కొంత కష్టం, ఇబ్బందులు, శారీరక మానసికమైనవి, వైవాహిక బంధంలో ఇబ్బందులు, సంసారాల్లో బాధలు, ఆఫీసుల్లో ఇబ్బందులు, మొత్తం ఒక్కసారి దూది పింజల్లాగా ఎగిరిపోతాయి ఆ శబ్దం. అవును, ఆ గణ 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 గంట మోగుతుంటే ఎట్లా ఉంటుందంటే, అది లోపల మోగుతున్నట్టు పటాపంచలైపోతాయి, ఆ మొత్తం ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి బయటికి. మనం బయట అడుగుపెట్టాక ఈ ప్రశాంతత కోల్పోతాం మన పరిస్థితిని బట్టి. కొంతమందికి ఉంటుంది
ఎక్కువ ఇబ్బందులు లేని వాళ్ళు గుడికి వెళ్ళొచ్చాం, ప్రశాంతంగా ఉంది, రోజంతా బాగుంది అని అందుకని పదే పదే గుళ్ళో దర్శనం చేసుకోవాలనుకుంటాం. ఆ గంట వల్ల ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. ఆ గంట, ఆ హారతి, దేవాలయంలో వచ్చేటువంటి ఆ లోపల ఉండేటువంటి విచిత్రమైన సువాసనలు, తులసి పువ్వులు, కర్పూరము, వాటి యొక్క వాసనలు, దేవాలయపు వాసన ఒక డిఫరెంట్ మొత్తం ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది. అవునండి, ప్రపంచంలో ఉండే అన్ని చింతలు ఒక దెబ్బకి దూరం అయిపోయినాయి. ఇందులో అడుగు పెడితే చాలా అన్ని పోయినట్టే ఉంటుంది. రెండు సార్లు వెళ్ళి మనకు తెలుసుకున్నాం అనుకో, మళ్ళీ మళ్ళీ అక్కడ ఆగుతుంది ఆ ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతతకి చాలా పెద్ద స్వరం ఏంటంటే ఈ గంట. ఇప్పుడు కొంచెం కోవిడ్ సందర్భంలో కొట్టనివ్వట్లేదట స్వామి లోపల హారతి ఇచ్చేటప్పుడు అయ్యవారు కొడతారు హారతి గంట. సాధారణంగా అయితే మనకి అయ్యవారు హారతి ఇస్తూ ఉంటే బయట ఉన్న భక్తులే గంట పైన కొడతారు, వాళ్ళ చేతిలో గంట వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు హారతి ఇస్తారు. వీళ్ళు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు గంట కొడతారు. అది ఏంటంటే ఒక సంతోషం, ఒక ఆనందం, భగవత్ సేవలో మనం కూడా భాగస్వాములం అవుతున్నామనే సంతోషంతో మనం గంట కొట్టాలనుకుంటే. మనకి సౌత్ ఇండియా అంతా గంట కొడతాం, నార్త్ ఇండియాలో చప్పట్లు కొడతారు, చేతులు రెండు పైకెత్తి శరణాగతి చెప్తారు, నీవు శరణ పొందావు మేము, నువ్వు నీదేనని. ద్వారకా ఆ వైపు వెళ్తే హారతి ఇచ్చేసరికి లహరో కృష్ణ అని వీళ్ళంతా ఏంటి బోలో కృష్ణ భగవాన్కి జయ జయ శ్రీకృష్ణ అంటారు. రెండు చేతులు మొత్తం ఉన్న జనమంతా చేతులు పైకి చెప్పి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎట్లాగో ముందు చప్పట్లు కొడతారు, తర్వాత రెండు చేతులు పైకెత్తారు. మనకి శరణాగతి అంటే మనకి నమస్కారమే. అవును, గోవింద గోవింద అన్న కూడా నోటితో ఎక్కువంటాం కానీ రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని చెయ్యం, తక్కువ చేస్తాం. నార్త్లో మాత్రం అసలు, ద్వారకలో అయితే వెనకాల ఉన్న వాళ్ళకి ఏమీ కనపడదు, చేతులు ఎత్తటమే శరణాగతి. నువ్వు తప్పిస్తే దిక్కు లేదు, మొత్తం మా తాలూకు ఆద్యంతాలు నీకు అంకితమైపోయాయి అని చెప్పటం అన్నమాట. ఆ గంట మనని అట్లా అందులోకి తీసుకెళ్తుంది, శరణాగతిలోకి, భగవంతుని శరణులో ఉన్నామన్న భావనని మనకు ఆ గంట శబ్దం కలిగిస్తుంది. అందుకని వేరువేరు అందంగా ఉన్న గంటలు కొనుక్కుందాం అనుకోరు ఎవరైనా సరే. అవును, కంచు గంటే కొనాలనుకుంటారు. మళ్ళీ ఆ గంటకి చెప్తారు, దాంట్లో కొన్ని దేవతల ఇవి కూడా ఉంటాయి. ఈ గంటలో ఆ గంట నాలుక ఏదైతే శబ్దానికి కదులుతుందో అది సరస్వతీదేవని, గంట యొక్క ముఖం బ్రహ్మని, గర్భం రుద్రుడని, ఆ పిడిలో నందీశ్వరుడు గరుక్మంతుడు ఉంటారని, తర్వాత గంట యొక్క కొసలో వాసుకి ఉంటారని అట్లా చెప్తారు. కొన్ని మన పురాణాల్లో అలా చెప్పబడుతుంది. ఇప్పుడు ఏ గంట అయినా సరే మనం దేవతా అర్చనకి వాడేది ఏ గంట అయినా సరే అది భగవత్ స్వరూపం. దాన్ని కింద పెట్టము, కొంచెం ఎత్తు మీద పెడతాము, అందు ఎప్పుడు ముట్టుకోకుండా ఉంటాము, పిల్లల్ని ఆడుకోవడానికి ఇవ్వము, కేవలం దేవతా స్వామానికి మాత్రమే అప్పుడే పూజ అప్పుడే వాడుకుంటాం, అంటే ప్రత్యేకంగా చేస్తాం కదా. గంటను కూడా శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన వస్తువు, చక్కగా తోముకోవటం, దేవుడి దగ్గర పెట్టుకోవటం, ఒక శ్రద్ధ అంతే. దానివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కాబట్టి దేవాలయంలో గంటలు అందుకు కొడతారు. మనం ఇంట్లో కూడా గంట మోగిస్తూ హారతి కనుక ఇచ్చిన, గంట మోగిస్తూ పూజ ప్రారంభం చేసుకున్నా కూడా మనసు ప్రశాంతంగా అవుతుంది. ఆ గంట శబ్దం వల్ల ఈ చుట్టుపక్కల ఇంట్లో ఏమైనా చీకటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. రమగారు, ఉదయము సాయంత్రము పూజ చేసుకుంటాం, కొంతమంది ఉదయం చేస్తారు, కొంతమంది సాయం వేళ దీపం పెడతారు కదా, ఎప్పుడు చేసినా కూడా గంటని మనం మోగించవచ్చండి? చేయొచ్చు, హారతి ఇవ్వడానికి గంట వాడతాం కదా. ఇప్పుడు మామూలుగా పెట్టుకునే దీపం పెట్టేటప్పుడు గంట వాయించడం అందరూ చెయ్యరు, అందరు చేసే విధానం కాదు. ఈ ఎప్పుడు చేస్తాము, ఏదైనా విధానంగా మన షోడశోపచారాలు చేస్తే, నిత్య గౌరీ పూజ, నిత్యము పూజ విధానంగా చేస్తే అలవాటు ఉంటే ఆ విధానానికి గంట కొట్టుకుంటారు. ఒకవేళ మనకి ఆ విధానం లేదు కానీ మనకి గంటని మోగించాలని ఉంది, ఆ గంట మోగించి దేవుడికి దండం పెట్టి దీపం పెట్టుకోండి, చక్కగా బాగుంటుంది కదా. అవును, మనకు ఒక ఎనర్జీ ఫీల్ వస్తుంది, చేయొచ్చు తప్పకుండా, అందులో తప్పేమీ లేదు. నేను అలా చేస్తాను, అందుకనే అడుగుతున్నాను. సాయంత్రం పూట దీపం పెట్టే ముందు గంట మ్రోగించిన తర్వాతే దీపం పెడతాం, అలవాటు మన పద్ధతి అంటే మనకు అది నచ్చింది అంతే, బాగుంది కదా, చేయొచ్చు తప్పకుండా, అందులో ఏమి తప్పు లేదు. హారతి ఇచ్చేటప్పుడు కూడా గంట మ్రోగిస్తాం, ఎలాగో గంట మోగించి హారతి ఇస్తాము, ఇలా దీపం పెట్టుకునే ముందు కూడా గంట మోగించి దండం పెట్టుకుని అప్పుడు దీపారాధన చేసుకోవచ్చు. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యి.